టీవీ న్యూస్ కు స్వాగతం నేను మియామణి ముందుగా బ్రిటన్ లో హెడ్లైన్స్ ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ జయం నర్సన్నపేట సభలో రైతులకు అండగా ఉంటానన్న సీఎం ప్రజల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి తానేటి వనిత రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు మీటింగ్‌లో మాట్లాడుతూ సొంతంగా పార్టీ పెట్టుకొని అధికారంలోకి వచ్చేవారిని ఎన్టీఆర్ ఎంజీఆర్ జగన్ అంటారని కానీ మామ దగ్గర నుండి వెన్నుపోటు పొడిచి గెలిస్తే వారిని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేస్తారు ఎక్కడైనా కూడా తన ఆస్తిని తాను అనుభవిస్తా ఉంటే ఎవరైనా కూడా వాళ్ళను హక్కుదారులు అని అంటారు వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తా ఉంటే వాళ్ళను హక్కుదారులను అంటారు అదే పరాయివాడి ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనమంతా కూడా అంటాం అదే మాదిరిగా మీరంతా కూడా ఆలోచన చేస్తే ఎవరైనా కూడా తన భార్యతో సంసారం చేస్తే ఆమె కోసం యుద్ధం చేస్తే ఆ మనిషిని శ్రీరాముడు అని అంటారు అదే పరాయి స్త్రీ మీద ఎవరైనా కన్ను వేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్ళను రావణుడు అని అంటారు మరి తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా కూడా తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ లేదా ఒక జగనో అని అంటారు కానీ మరి ఎవరైనా సొంత కూతుర్ని ఇచ్చిన మామను ఆ మామ పెట్టిన పార్టీని ఆ మామ పెట్టిన ట్రస్టును చివరికి మామకు ప్రజలిచ్చిన ఆ సీఎం కుర్చీని వీటినన్నింటినీ సైతం వెన్నుపోటుతో పొడిచి కబ్జా చేస్తే వాళ్ళను ఏమంటారు చంద్రబాబు అని అంటారు కొవ్వూరు మున్సిపల్ ఆఫీసులో జరిగిన సర్వసభ్య సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఆదివో మల్లిబాబు జెడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ మున్సిపల్ చైర్మన్ భావన రత్నకుమారి అన్ని శాఖల అధికారులు ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న పనులు స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు తాళపూడి తాళపూడి 15 మేడం 15 లో ఆల్రెడీ 13 అయిపోయింది మేడం ఒక రెండు ఉన్నాయి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లం అంటే బలిపాడు ఉంది మేడం ఫినిషింగ్ చేయట్లేదు అమౌంట్ రాలేదని చెప్పేసి అతను మానేశాడు అంటే అది సంవత్సరం నుంచి బలిపాడు సర్పంచ్ గారు వచ్చినప్పుడు అతను చేస్తానంటాడు అక్కడ ఇవ్వట్లేదు ఆల్రెడీ స్లాట్ ను ప్రమాణించినా కూడా అతను ఫస్ట్ ఇలా డైలీ చెప్తూ ఉంటే చాలా సమస్యలు కొన్ని మిస్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది తెలియచేసుకోవాలి అంటే మనం ఒకటి కాన్స్టెన్సీ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది మినిస్టర్ గారు అడిగారు సో అందువలన ఈరోజు మనం ఈ రివ్యూ పెట్టు మనం ఏం సమస్యలు ఉన్నాయి అనేది రివ్యూ చేసుకోవడం జరుగుతుంది
మనకి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత తూర్పు గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కర్ప గ్రామంలో మంగళవారం స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఎడ్లబండి రైతులు నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ కె శ్రీనివాసరావు ఎదుట రైతులు మాట్లాడుతూ బ్రతుకుబండి నడవాలంటే మా ఎడ్లబండి నడవాలని తాము 150,000 నుండి 2 లక్షల రూపాయలతో అప్పులు చేసి ఎడ్లబండి కొనుక్కున్నామని ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానాల వలన నెంబర్ ప్లేట్స్ ఉన్న లారీలు ట్రాక్టర్లు మాత్రమే పీపీఎస్ యాప్లో అప్లోడ్ అవుతున్నాయి కానీ ఎడ్లబండ్లు అప్లోడ్ కావడం లేదని వాపోతున్నారు. తాము ఎలా బ్రతకాలి, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దగ్గరలో బల్కి పర్మిషన్ ఇప్పించండి. అప్పుడు లేదు మాక్సిమం ధాన్యం మన దగ్గర అంటే నాకు తెలుసుకున్న లోకల్గా నేనే ధాన్యం స్టే చేయాలనుకుంటే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఏం చెప్తాను, ఇక్కడ గవర్నర్ లాస్ట్ వచ్చి కదా పట్టుకెళ్ళి అని చెప్తాను. ఇంకా దాంట్లో ప్రాక్టికల్గా మనం ఇప్పుడు సార్ అనేది ఏంటంటే కొత్త మన సొంతం వెహికల్ పెట్టుకుని మనం పెట్టుబడి పెట్టుకుని స్టోర్ చేసుకుంటాం కదా, అంటే ఆ డబ్బులు మేము ఎంత ఇస్తున్నాం ఎలాగెందుకు యాక్చువల్గా మన ఇచ్చి అమ్మాయి ఛార్జెస్ పడతాయి బస్తాయి 5 రూపాయలు అంటే 100 కేజీలు ఆయన 100 కేజీలు 75 కేజీలు అంటే 2000 బస్తాలు అంటే 150 50 కేజీల బస్తాలు ఇచ్చారు అప్పుడు 3 బస్తాలు కొడితే 150 కేజీలు ఇది 2 బస్తాలు కొడితే 150 కేజీలు అందుకని మేము 50 కేజీలు బస్తాలు వస్తుంది మాకు ఆ వెనక్కి పంపేసి 75 కేజీలు తెమ్మాము 75 కేజీలు తెచ్చారు 50 కేజీలు అలా వెనక్కి పట్టుకుపోయారు. ఇంకా కొన్ని చోట్ల 50 కేజీలు ఉన్నాయి అయ్యే పట్టుకెళ్తారా మనం అయితే రైతుగా ఇవ్వట్లేదు 75 కేజీలు భారతదేశ 73వ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మాలల ఆత్మీయ కలయిక విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 26న భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలో ఎర్రవంతన దిగువన మాలల ఆత్మీయ కలయిక విజయవంతం చేయాలని దళిత నాయకులు నక్కా చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ మాలల ఆత్మీయ కలయికకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి మాలల ఐక్యత చాటాలని ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆహ్వాన కరపత్రాలను చేశామని ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ సమన్యాయం పాటించాలని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియంత పాలనకు చరమగీతం పాడే రోజు అతి తొందరలోనే ఉందని కాకినాడ మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక సంతా చెరువు వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పర్యటనలో భారతదేశంలో ఉన్న మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించిన తీరుపై మాజీ మేయర్ శంకర పావని తిరుమల కుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముస్లిం మహిళలు పవిత్రంగా భావించే నల్లరంగు చున్నీలు తీసేసి సభ లోపలికి అనుమతించడం, వర్షం కారణంగా గొడుగులు తెచ్చుకుంటే వారిని కూడా అనుమతించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. నలుపు రంగు అంటే భయం, ఎందుకంటే వారి నిరంకుశ పాలనే కారణమని అన్నారు. రానున్న రోజుల్లో ఎవరి ఆత్మాభిమానం దెబ్బతీయాలనే ఆలోచనలో ఈ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వారికి ఈ మహిళలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎక్కడా లేనటువంటి విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో పాలన కొనసాగుతుంది అన్న దానికి నిదర్శనంగా మొన్న స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరైనటువంటి నరసాపురంలో మీటింగ్ మనం చూసుకున్నాము. ఏదైతే ఆ మీటింగ్లో మహిళలు తన శరీరాన్ని కప్పుకోవడానికి అతి పవిత్రంగా భావించేటువంటి చున్నీళ్ళు నల్లగా ఉన్నాయని చెప్పి వాటిని తీసి బయట పెట్టి లోపలికి రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముస్లిం యువతలు ఉన్నారంటే వాళ్ళ యొక్క కంపల్సరీ బుర్కా ధరించుకొని బయటికి రారు, అది వాళ్ళ యొక్క పవిత్రమైన వస్త్రం, దాన్ని కూడా బయట పెట్టి లోపలికి రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం చూసి చూడడం జరిగింది. ఏదైతే అదేవిధంగా రోజు వర్షం కూడా
పరిస్థితి ఉందని చెప్పేసి చాలా మంది గొడుగులు తెచ్చుకుని వస్తాయి, వాటిని కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుని లోపలికి పంపించడం జరిగింది. ఏదైతే 151 సీట్లతో అధికారంలో ఉన్నామని విర్రవీటూ పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నలుపు అంటే భయం ఎందుకు పట్టుకుంది అంటే ఆయన పాలన ఎలా జరుగుతుంది, దాని మీదట ప్రజలందరూ ఎంత నిరసనతో ఉన్నారు అన్నది ఆయనకు కూడా ప్రత్యక్షంగా తెలుసు. తెలుసు కాబట్టి ఈరోజు నలుపు వస్త్రాలతో ఎవరు లోపలికి రాకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి ఈరోజు మహిళ గౌరవ మర్యాదలకి భంగం కలిగించే విధంగా ఆ రోజు సభ జరిపించారు అంటే నిజంగా మహిళల తరపున నేను ఎంతో ఆవేదన చెందుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇదే మహిళలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా మనం చూసుకున్నాం మహిళలపై దాళ్లు కానీ చిన్నారులపై అత్యాచారాలు కానీ జరుగుతూ ఉన్నాయి, వాటిని అక్కడిని కంట్రోల్ చేయలేకపోవడం అనేది అయితే ప్రభుత్వ వైఫల్యం. కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడం అర్హత మాత్రమే ప్రామాణికం, అదే రాజన్న రాజ్యం అంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మహిళలు పూలు జల్లుతూ హారతులు ఇస్తూ ఘనంగా స్వాగతం పలికారు. వార్డు ప్రజలకు తనకు తానుగా పరిచయం చేసుకుని ప్రభుత్వం అందించిన పథకాలు అర్హులైన వారందరికీ అందుతున్నాయని అడుగుతూ మరియు వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాల కోసం సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. మీరు తెలియజేయాలని ఈ గడప గడప కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ గడప గడప కార్యక్రమంలో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా అరువులై ఉండి పథకాలు రాకపోయినా కూడా ఆ దృష్టిని తీసుకొస్తే అధికారులతో మాట్లాడి తప్పకుండా పథకాలు వచ్చే కార్యక్రమం కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ అయితే లేవమ్మా, ఇంకా దగ్గర దగ్గర 19 నెలలు ఎలక్షన్స్ ఇంకా రావద్దండి, 19 నెలలు పడుతుంది. అయినప్పటికి కూడా ఈ గడప గడప కార్యక్రమానికి జనాదరణకు ఇబ్బందులు తెలుసుకుని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. చాలామంది ఈరోజు ఏమైనా ఇల్లు రాదు కానీ పెన్షన్ రాదు కానీ లేకపోతే ఇల్లు పట్టాలు రాదు కానీ ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, సంక్షేమ పథకాలు ఇంకేమో రాలేదు ఇబ్బంది పడుతున్నారా, రోడ్లు లేదా కావలు లేవా ఇవన్నీ కూడా వెళ్ళి చూడండి, చూసి అవన్నీ కూడా జరిగేటట్టు చూడండి అని చెప్పడం జరిగింది. గతంలో పక్కసారి సచివాలయం దినాదపురంలో కూడా ఈరోజు గడప గడప కార్యక్రమం చేయగానే అక్కడ కూడా 20 లక్షల రూపాయలు వరకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే మీ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా సిస్టమ్ తీసుకొస్తే రోడ్లు కానీ కాలంలో కానీ 15-20 రోజుల్లో రోడ్లు శాంతి చేసి కాలంలో కానీ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గోకువరం కోరుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గోకువరం సెక్టార్లో గల సచివాలయ వారీగా అవగాహన సదస్సు నిర్వహించారు. సీడీపీఓ జాన్సిరాణి ఆదేశాల మేరకు గోకువరం 4వ సచివాలయ పరిధిలో 3వ అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు, గర్భవతులకు, బాలింతలకు సంజీవయ్య నగర్ అంగన్వాడీ సెంటర్లో పోర్ట్ సైడ్ రైస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు ఇంగ్లీష్ బోధనపై సూపర్వైజర్ ఇంద్రారాణి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శుంకర శ్రీవల్లి వీరబాబు హాజరై వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అవగాహన సదస్సు పెట్టమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట. అయితే మాటలు చెప్పారు వెళ్ళిపోయారు అని అనుకుంటారు, కానీ ఇక్కడ ఎందుకు పెట్టారు, అసలు ఈ పథకాలు ఏంటి, మనం ఉపయోగించుకోవాలి అనేది తెలుసు తెలియజేయడం కోసమని ఈ రోజు డైలీ తిన్నారా, ఎంతమంది తిన్నారు చెప్పండి నాకు, అంటే నిజం మాట్లాడుకుందాము. జగన్ గారు ఏ గవర్నమెంట్ లో కూడా ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టైప్ ఏదైనా ఇంత ముందు ఎప్పుడైనా సరే అలా జరిగిందా తెలియవరు కాదు. ఇవన్నీ కూడా చెక్ చేసేస్తారంటే జగన్ గారు మీ మీద ఎంతో స్కూల్ పిల్లలకేటి, తల్లులకేటి, గర్భవతులకేటి, ఎక్కడైనా సరే మీకు ఏదైనా సిజేరియన్ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి డాక్టర్ అమ్మగారు ఉన్నప్పుడే మీ ఈవో గారితో మాట్లాడడం అక్కడ పిల్లలు రాలేకపోతున్నారో చాలా దూరైన వేయండి, ఆ పిల్లలు లోనకి రాలేకపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారంటే అట్నే ఈవో గారు డ్రైనేజీ కట్టించేస్తున్నామా, డ్రైనేజీ కట్టించే బిల్ వేస్తామని చెప్పి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇదే కాదు నాకు, కానీ జగన్ గారు ఆలోచన ఎలా అంటే మీ చేత ఇక్కడికి ఏదో ఇబ్బంది కాదు తినిపించి, ఏంటంటే మీరు ఇంటికాడ తినరు వాళ్ళు ఇక్కడ తినిపించాలా, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చెయ్యాలని చెప్పి ఆలోచన జగన్ గారిది. అందుకనే ఉండకూడదు, ఎందుకు చాలా బాగుంది.
పథకం అవగాహన సదస్సు ఈరోజు ఇక్కడికి అంగన్వాడీ పిల్లలు సంజీవ్ నగర్లో తల్లి పిల్లలు గర్భిణీ స్త్రీలు అందరూ వచ్చారు ఇక్కడ భోజనం తిన్నాము చాలా టేస్టీగా ఉంది పప్పు ఆకుకూర వండారు అలాగే ఎగ్గు కూడా పెడుతున్నారు గుడ్ల కూర ఒకటి పెడుతున్నారు పాలు అలాగే అంగన్వాడీ కిట్టు కూడా ఇస్తున్నారు పిల్లలు తల్లులకి ఇంటికి ఇవన్నీ వాళ్ళంతా వినియోగించుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఈరోజు కోరుకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని గోకవరం సెక్టార్లో 25 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి వీటిలో భాగంగా సంజీవ్ నగర్ సచివాలయం అంటే గోకవరం 4 సచివాలయానికి సంబంధించి 3 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి గర్భవతుల్ని బాలింతల్ని మరియు 3 సంవత్సరాలలోపు పిల్లల్ని ప్రీ స్కూల్ పిల్లల తల్లుల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసి ఈ సంపూర్ణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందండి ఈ అవగాహన సదస్సుకి మన ఎంపీపీ గారు మరియు మరి ఆశాలు మరి లోకల్ ఎంపీటీసీ గారు గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ ఆశాలు మరి లోకల్ ఎంపీటీసీ గారు గర్భిణీలు బాలింతలు ప్రీ స్కూల్ పిల్లలు మన అంగన్వాడీ టీచర్స్ ఆయాలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది నా పేరు పి ఇందిరారాణి సూపర్వైజరు గోకవరం సెక్టార్ సూపర్వైజర్ని మాకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ లేదా ఒక డిపార్ట్మెంట్ మా పీడీ గారు మా సిడిపిఓ మేడం ఝాన్సీ రాణి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తల్లులకు ఫోర్టిఫైడ్ రైస్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందండి అలాగే మరి అంగన్వాడీ కేంద్రంలోనే వాళ్ళు సంపూర్ణ పోషణ ఆహారం తీసుకున్నట్లయితే వారికి కలిగే లాభాల గురించి కూడా చెప్పడం జరిగింది అలాగనే వైఎస్ఆర్ ఎస్పీ కిట్ ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవాలనేది చెప్పడం జరిగింది ప్రీ స్కూల్ పిల్లలకి PP1 PP2 బుక్స్ మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది తల్లులందరూ కూడా వారి పిల్లల్ని అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని చెప్పడం జరిగింది అలాగనే రక్తహీనత పోగొట్టుకునడానికి ఏ విధంగా వాళ్ళు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఫుల్ మీల్ తీసుకున్న తర్వాత ఐరన్ మాత్రలు వేసుకోవాలని ఖచ్చితంగా ప్రతి తల్లి ఆరోగ్యంగా ఉండాలి ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామంలో వివిధ పథకాల ద్వారా సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమంగా ముందుకు వెళుతున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ రామన్నపాలెంలో ఎమ్మెల్యే దొరబాబు గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్ స్థానిక సర్పంచ్ దావీదు దంపతులు ఎంపీటీసీ జ్యోతుల బాబు మదిరెడ్డి దొరబాబు ఇతర గ్రామ సర్పంచులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ రామన్నపాలెంలో పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎంపీపీ కార్య సుధా శ్రీనివాస్ గారు అలాగే స్థానిక సర్పంచ్ గారు మన దావీదు దంపతులు అలాగే ఎంపీటీసీ గారు జ్యోతుల బాబులు గారు అలాగే వైఎస్ఎంపీపీ మాదిరెడ్డి దొరబాబు గారు ఇంకా ఇతర గ్రామాల సర్పంచులు పెద్దలందరూ కూడా ఈ రోజున ఎంపీటీసీలు ఈ రోజున గడప గడపకే మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరగడం జరిగింది ఈ రోజున ప్రీతం ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి ఉండే సమస్యలను తీర్చే దిశగా అధికారులను కూడా మీ కూడా తీసుకెళ్ళి అక్కడ ఉండే సమస్యలన్నింటినీ కూడా తీర్చమనడం నిజంగా ఇది ఏ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చేయని విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ అత్యవసరమైన పనులన్నింటినీ కూడా పూర్తి చేయవలసిన సందర్భం ఈరోజు నిజంగా గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ వివిధ పథకాల ద్వారా సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అభినందనీయుడు ఈ రోజున మేము గ్రామంలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చెప్పే మాట ఒకటే ఆయన ఇచ్చిన పథకాల వలన ఈ రోజున మా కష్టాలు తీరుతున్నాయి మా సమస్యలు తీరుతున్నాయి ఈ రోజున ఎన్నో కష్టాల నుంచి బయటపడేసిన ముఖ్యమంత్రిగా ఆయన నమ్ముకున్నందుకు మనందరినీ కూడా ఈ రోజున ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని చెప్తా ఉన్నారు ప్రతి గడపలోని ప్రతి ఇంటి దగ్గర ఈ రోజున ప్రతి గ్రామంలో ఉండే సమస్యలే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అలాగే ఇళ్ల స్థలాలు ఇక్కడ
నలుగురు ఐదుగురు కుటుంబాలు ఉండడం, ఒక కుటుంబం ఒక ఇంట్లో అయితే ఐదుగురు ఉండడం, వాళ్ళందరికీ కూడా గత ఉప్పాడలో ఈ సమస్య వచ్చినప్పుడు అక్కడ జాను గారు సీన్ గారు అందరూ కూడా అడిగితే ఆ రోజున వారందరికీ కూడా 600 పట్టాలు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సపరేటు లైన్ ఆలోచించి ఇక్కడ ఎవరికైనా రానటువంటి వారే వారికి కూడా స్థానిక సర్పంచ్ దావీది గారు దంపతులు ఎంపీటీసీ గారు బాబులు గారు ఈ స్థానికంగా రామనపాలెం పెద్దలు ధనబాబు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉండే ప్రతి మనిషిని సూరిబాబు గారు శ్రీను గారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామంలో ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఇంటి సమస్య ప్రతి మనిషి సమస్యని ఐడెంటిఫై చేస్తూ ధనబాబు శ్రీను గారు కూడా చాలా ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడ అవసరాలన్నింటిని గుర్తించి అవసరాలను తీర్చే మనుషులుగా ఈ రోజున వారిద్దరూ కూడా చేసినటువంటి సేవని మర్చిపోలేనటువంటిది. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజలను కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో కాకినాడ సముద్ర తీరంలో మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామివారి మహాకుంభాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గత 46 ఏళ్ల నుండి ప్రముఖ శైవ క్షేత్రాలకు ధీటుగా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజకీయ నాయకుడు మహాశివ భక్తుడు టి సుబ్బిరామిరెడ్డి ఇక్కడ సాగర లలితాంబిక పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆది కుంభేశ్వరునికి మహాకుంభాభిషేక కార్యక్రమాలను అంకురార్పణ చేశారు. కాకినాడకు చెందిన శివభక్తుడి సారథ్యంలో ఆనాటి నుండి నేటి వరకు కాకినాడ ఆది కుంభేశ్వర స్వామివారికి అంగరంగ వైభవంగా ఈ కుంభాభిషేకం నిర్విరామంగా స్థానిక భక్తులు కమిటీగా ఏర్పడి 47 సంవత్సరంలో అడుగుపెట్టారు. 1,08,00,000 శివలింగాలకు మహాకుంభాభిషేకం భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఇది 47వ మహాకుంభాభిషేకం జరుగుతుంది. భక్తులు చాలా వేలాదిగా ఇక్కడ తరలిరావడం జరిగింది. ఈ వాతావరణం మార్నింగ్ వరకు అనుకూలంగా లేకుండా ఇప్పుడు చాలా బాగా అనుకూలంగా ఉంది. దీనికి నిదర్శనం స్వామివారి జరిపించుకోవడం జరుగుతుంది. విభూతి అభిషేకం చేయించిన తర్వాత వెంటనే ఈ స్వామివారు ఏముంది ఆయన తలుచుకుంటే ఏదన్నా చేసుకోగలుగుతారు. ఇప్పుడు 47 కుంభాభిషేకం జరుగుతున్న కారణం భక్తులు చాలామంది జరుగుతుంది. 2011లో నేను మొదలుపెట్టడం జరిగింది. 2011 నుంచి కూడా ఆ స్వామివారి దయ వల్ల ఆ భక్తులు అందరూ కూడా సహకరించడం వల్ల ఇది కార్యక్రమం నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగేలాగా మహాభక్తుని శివభక్తుని ఒక కళలో కర్మించే శివుడు ఆజ్ఞ ప్రకారం కళాబంధు సుబ్బిరామిరెడ్డి గారు ఈ ఆలయం నిర్మించడం జరిగింది. 2011 వరకు ఆయన చేయడం జరిగింది. 2011 నుంచి నేను చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం సహకరించడం పత్రికా విలేకరులు కానీ పోలీస్ సిబ్బంది వారు కానీ కమిటీ వారు కానీ అందరూ కూడా పూర్తి సహకారాలు అందిస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి కూడా ఉంది, పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా సరే పిల్లల్లో కలగడం జరిగింది. ఎక్కడి నుంచి మేము పిలిచిన వచ్చారు పిల్లలు వాళ్ళు కలిగారు. దీనికి నిదర్శనం అనేది చాలా ఉంది. ఈ కాకినాడ పట్టణంలో మనకి ఈ ఆలయం ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ దీన్ని ఈ నిర్మాణ ఆలయం చేసిన దానికి సుబ్బిరామిరెడ్డి గారు చేశారు కనుక దీన్ని కాపాడుకునే అవసరం కూడా ఆవశ్యత మనందరి మీద ఉంది. దీని నిమిత్తం నేను 100,00,000 రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. అది దీనికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ 50-60 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి దీని ఒక బ్యాంక్ అకౌంట్లు వేసి దీని మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్తో ధూపదీప నైవేద్యాలు కూడా చేసి నిర్ణయంగా కమిటీ వారి దగ్గర మొన్న మాట్లాడడం జరుగుతుంది. ఈ అదృష్టం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తూ కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో ఏలేరు కాలువ కాచువే నిర్మించడం కొరకు హౌసింగ్ కార్పొరేషన్ దొరబాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి తలారి దొరబాబు, కొల్లపల్లి సర్వేశ్వరరావు, కోట యోగేశ్వరరావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సినిమా సరే ఎలా
శ్రీకాకుళం జిల్లా మేడియాపట్టి మండలం ఎగువ మందపల్లి గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లును కోల్పోయిన అగ్ని ప్రమాద బాధితులను తెలుగుదేశం పార్టీ పాతపట్నం ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణమూర్తి పరామర్శించి నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం వారు పక్కా గృహాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దినకర్, భాస్కర్ గౌడ, వసంత్, శ్రీధర్, గణపతి, రుక్మంద్రరావు, షణ్ముఖరావు పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా హాస్పిటల్లో గత వారం రోజుల నుంచి రోగులకు భోజన సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కథనం ప్రచారం చేయడంతో బుధవారం అమలాపురం ఏరియా ఆసుపత్రిని జాయింట్ కలెక్టర్ జాన్ చంద్ర భోజనం సరఫరా చేసే గుత్తేదారులకు పెండింగ్ బకాయిలను జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులతో సంప్రదించి చెల్లించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ జాన్ చంద్ర పేర్కొన్నారు. ఆల్మోస్ట్ ఎంటైర్ డిస్టిక్లో 11 హాస్పిటల్స్, 2 ఏరియా హాస్పిటల్స్ అండ్ 9 సిఎస్సి కూడా ఆడియోస్ ఎంఆర్ఓస్ ఒకసారి వెళ్ళి విజిట్స్ చేయమని ద్వారా ఆదేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు వచ్చిన ఏరియా హాస్పిటల్ ఇక్కడ నార్మల్ దాదాపుగా ఇప్పుడు కూడా ఒక 100 పేషెంట్స్ దాకా నుంచి నమ్ముదారం జరిగింది. వీళ్ళకి చిన్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ ఉండొచ్చు, సంబంధించిన సబ్సెక్షన్ కూడా మార్నింగ్ అంతా తెలుసుకుని డైట్ డైట్ ఉన్నప్పుడు డైట్ ప్లాన్ ప్రకారంగా ఇలాంటి సరి ప్రభుత్వం జరుగుతుంది. కొన్ని పెండింగ్ పేమెంట్స్ కూడా ఆల్రెడీ ఈరోజు క్లియర్ అయ్యి కన్సర్న్ కాంటాక్ట్ కూడా మాట్లాడుతుంది. రిజన్ లేకుండా అక్సిడెంట్ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. నేనైతే నాకు వచ్చి ఉంటుంది కదా కన్సల్ట్ సూపరింటెండెంట్స్ అలాగే స్టీఎంఎస్ రిసోర్సెస్ ప్రస్తుతానికి రాత్రి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ జయం, నర్సన్నపేట సభలో రైతులకు అండగా ఉంటానన్న సీఎం. ప్రజల సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి, కొవ్వూరు మున్సిపల్ కార్యాలయంలో మంత్రి తానేటి వనిత. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జర్నలిజమే శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా,
స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ.